మన ఇంట్లో ఇలాంటి వాటర్ బాటిల్స్ ఉంటూ ఉంటాయి కదండి. సో దీంతో మీకు ఒక మంచి టిప్ షేర్ చేస్తాను, ఖచ్చితంగా నచ్చుతుంది, లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే ఈ పైన నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను, చూసారు కదా పైన ఒక లైన్ లాగా ఉంటుంది కదా, అక్కడ వరకు నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత కింది భాగాన ఎక్కడొక చోట పైనుంచి కింద వరకు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఏ పక్కకి కట్ చేసినా పర్వాలేదండి, పైనుంచి కింద వరకు ఇలాగా కట్ చేసేసుకోండి. అంతే, ఇప్పుడు దీంతో మనం ఏం చేద్దామంటే, ఇది మంచి కప్ స్టాండ్ లాగా యూజ్ అవుతుందండి. మనం అంటే టీ కప్స్ అలాంటివి ఉంటూ ఉంటాయి కదా, ఇవేంటంటే మనకి ఎక్కువ స్పేస్ కావాలి పెట్టుకోవడానికి, ఎందుకంటే కింద పడిపోతే మళ్ళీ ఇబ్బంది కదా అని చెప్పి మనం ఎక్కువ స్పేస్లో ఒకదాని మీద ఒకటి పెట్టకుండా పేర్చుకుంటూ ఉంటాము. ఒకదాని మీద ఒకటి పెడితే పడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టామనుకోండి, వాటర్ బాటిల్ మనకి సపోర్ట్గా ఉంది కాబట్టి పడే ఛాన్సే లేదు, అండ్ ఎక్కువ స్పేస్ కూడా ఆక్యుపై చేయదండి. మీరు ఇలాంటి కప్ స్టాండ్స్ బయట కొనాలంటే మినిమం చీప్లో కొన్నా కూడా 100 రూపీస్ ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు మనీ సేవ్ చేసిన వాళ్ళు అవుతారు, అండ్ చాలా బాగుంటుంది కూడా చూడడానికి. అండ్ మీరు ఇది ఎక్కడైతే ప్లేస్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేస్లో మీరు ఈ ఏమంటారు స్టాండ్ పట్టుకునే ఇది ఉంది కదండి, హ్యాంగర్ ఉంది కదా, సో అది కనిపించకుండా రివర్స్లో మీరు పెట్టారనుకోండి, దీంట్లో వీళ్ళు ఎలా ఇన్సర్ట్ చేశారు బా అని ఒక సందేహం వస్తుంది. సో చూడడానికి కూడా బాగుంటుంది అనమాట. అండ్ ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక యాజ్ యూజువల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. నేను కలుస్తాను ఒక మంచి వీడియో, అంతవరకు బాయ్ బాయ్.